गुड मॉर्निंग चिल्ड्रन मैं पीरियड पद पाइंट मूड अभ्यास संबंधी समस्यानी मरको चयबो अंदर भाग मन ऐदो समस्या परशीलते एमचोस चूदा और अंक श्रेणी में रेडव मूडव पदार वरस पदना मरी पद्धति अना याबाई पदाल मे कंटे मन को ఈ శ్రేణిలో పదం ఎన్నో పదం ఇచ్చిండు రెండో పదం ఇచ్చిండు రెండో పదం ఎంత ఇచ్చిండు 14 ఇచ్చిండు మూడో పదం 18 అని ఇచ్చిండు ఈ శ్రేణిలో 51 పదాల మొత్తం ఎంత అవుతుందో కనుక్కోండి అని అడగడం జరిగింది సాధన అంక శ్రేణిలో రెండో పదం మనం a2 తో సూచిస్తాం a2 is equal to a plus d that is equal to 14 అదే విధంగా ఇదే అంక శ్రేణిలో మూడో పదాన్ని మనం దేంతో చూస్తాం a3 తో చూస్తాం a3 is equal a plus 2d a plus 2d is equal 18 కాబట్టి ఈ రెండు సమీకరణాలను మనం మొదటి దాన్ని ఒకటి అనుకుందాం రెండో సమీకరణంగా భావించుకుందాం అయితే మనకు సమీకరణం ఒకటి ఏముంది a plus d ఉంది is equal 14 అయినా a plus 2d is equal मन रेडव समीकरण ए प्लस टू डी ए प्लस डी रास्क दट इज ईक्वल 18 का मोदी समीकरण ए प्लस डी बदल मन को 14 आ प्लेस 14 मन सब्स्टिट्यूट मन को यह विधा वो ए प्लस डी प्लस डी ए प्लस डी बदल 14 प्लस डी इकड़ डी इज ईक्वल 18 माइनस 14 का मन डी वाल्यू 4 వచ్చేసింది దీని నుండి చూడండి సమీకరణం ఒకటి మళ్ళీ a plus d is equal 14 కాబట్టి a plus d బదులు 4 ను సబ్స్టిట్యూట్ చేసుకున్నా a plus d is equal 14 a is equal 4 ను అవతల పంపిస్తే మనకు ఈ 14 minus 4 అవుతుంది is equal ఎంత వస్తుంది 10 కాబట్టి a విలువ మనకు అంటే మొదటి పదం a విలువ ఎంత వచ్చింది 10 వచ్చింది d విలువ 4 వచ్చింది మనకు ఎస్ ఎన్ అంక శ్రేణిలో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ సూత్రం ఏంది ఎస్ ఎన్ ఇస్ ఈక్వల్ ఎన్ బై 2 2 ఏ బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ లో 2 ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఉంది కాబట్టి ఎస్ 51 ఇస్ ఈక్వల్ 51 బై 2 ఇన్ బ్రాకెట్ లో 2 ఇంటూ ఏ బదులు మనకు 10 కాబట్టి 10 ని సబ్స్టిట్యూట్ చేసిన అదేవిధంగా ఎన్ మైనస్ 1 ఎన్ వాల్యూ ఇక్కడ మనకు 50 వన్ 51 పదాలు ఉన్నాడు పదాల సంఖ్య ఎన్ని ఉన్నాయి 51 ఉన్నాయి 51 మైనస్ 1 అంటే 50 ఇంటూ డి వాల్యూ 4 కాబట్టి డి వాల్యూని కూడా యథావిధిగా సబ్స్టిట్యూట్ చేసుకొని దీన్ని సూక్ష్మీకరిస్తే మనకి ఏమొచ్చింది 210 జా 20 54 జా 200 వస్తుంది 200 కు 20 కలిపితే 220 అవుతుంది 220 ఇంటూ 51 బై 2 కాబట్టి 2 తో క్యాన్సిలేషన్ చేస్తే మనకు 51 ఇంటూ 110 వస్తుంది ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకు 5610 వస్తుంది కాబట్టి ఎస్ 51 ఇస్ ఈక్వల్ 5610 మనకు ఫలితం వచ్చింది కాబట్టి మనకి ఏ క్వశ్చన్ అయితే అడిగిండో దానికి సంబంధించిన ఆన్సర్ని మనం ఎస్ 51 గా భావించుకొని ఆ ఎస్ 51 వాల్యూ ఎంత వచ్చింది 5610 మనకు రిజల్ట్ రావడం అనేది జరిగింది రాసుకోండి
నెక్స్ట్ మనకు ఆరో లెక్క ఏముందో చూద్దాం. సిక్స్త్ ప్రాబ్లం చూడండి, లెక్క రాసు. ఒక అంక శ్రేణిలో ఏడు పదాల మొత్తం నలభై తొమ్మిది మరియు పదిహేడు పదాల మొత్తం రెండు వందల ఎనభై తొమ్మిది అయినా మొదటి ఎన్ను పదాల మొత్తం ఎంత? ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సొల్యూషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ అంక శ్రేణిలో ఏడు పదాల మొత్తం అంక శ్రేణిలో ఇచ్చినటువంటి అంక శ్రేణి ఏడు పదాల మొత్తం ఏమిచ్చింది మనకు? ఎస్ సెవెన్ ఇచ్చింది. ఎస్ సెవెన్ ప్రకారం మనకు సెవెన్ బై టూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ అంటే సెవెన్ మైనస్ వన్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 49. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించినట్లయితే ఏమొస్తుందో చూద్దాం. సెవెన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ సిక్స్ డి ఈజ్ ఈక్వల్ 49. ఇక్కడ ఎయిట్తో క్యాన్సిలేషన్ చేసుకుంటున్నాం. సెవెన్ వన్ జా సెవెన్ సెవెన్ జా 2a ప్లస్ 6d ఈ రెండవ తెలిపోతే 14. మళ్ళీ రెండుతో క్యాన్సిల్ చేసుకోవచ్చు. a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ 7. రెండు కామన్ తీస్తే 2 1 చెబోతుంది, 2 3 చెబోతుంది, 2 7 చెబోతుంది. లెట్ యాజ్ ఈక్వేషన్ 1 అనుకుంటాం. అదేవిధంగా ఇదే శ్రేణిలో పదిహేడు పదాల మొత్తం ఎస్ 17 ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చింది మనకు? సూత్రం ప్రకారం 17/2 ఇంటూ టూ ఏ ప్లస్ 17-1 డైరెక్ట్ రాస్తున్నాం 16d ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు? 289. 17/2 2a ప్లస్ 16d ఈజ్ ఈక్వల్ 289. ఇక్కడ మనం 17తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 17 1 17 7 పదిహేడు పదిహేడుల 289. కాబట్టి 17 1 17 17 కాబట్టి ఎంత మిగిలింది ఇక్కడ? 1/2 2a ప్లస్ 16d ఈజ్ ఈక్వల్ 17.
ఇక్కడ రెండు కామన్ తీసే వన్ బై టూ ఇంటూ టూ టూ కామన్ తీసే ఏ ప్లస్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ సెవెంటీ. ఈ రెండుకు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ న్యూమర్ డినామినేటర్ రెండు న్యూమరేటర్ రెండు కావాలి. నెక్స్ట్ ఏం మిగిలింది మనకు ఏ ప్లస్ ఎయిట్ డి ఈజ్ ఈక్వల్ సెవెంటీన్ లెట్ యాజ్ ఈక్వేషన్ టూ. ఈక్వేషన్ టూ అను ఇంతవరకు రాయండి. నెక్స్ట్ స్టెప్లో ఈక్వేషన్ ఒకటి నుండి చూడండి ఏ ప్లస్ త్రీ డి ఈజ్ ఈక్వల్ సెవెన్. ఈక్వేషన్ వన్ ఏ ప్లస్ ఎయిట్ డి ఈజ్ ఈక్వల్ సెవెంటీన్. ఈక్వేషన్ టూ వీటిని మనం సజాతి పదాలను క్యాన్ చేసుకోవాలంటే గుర్తులు చేంజ్ చేయాల్సి ఉంటుంది. మైనస్ 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 ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకుంటే ప్లస్ ఏ మైనస్ ఏ బోత్ ఆర్ క్యాన్సిల్. తర్వాత ఇక్కడ మైనస్ ఎయిట్ డి ఉంది, ఎయిట్ డి మైనస్ ఎయిట్ డికి ప్లస్ త్రీ డిని అంటే త్రీ డిని కలిపితే మైనస్ ఫైవ్ డి మిగుతుంది. మైనస్ సెవెంటీన్కు ఏడు కలిపితే ప్లస్ సారీ మైనస్ టెన్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఫైవ్ డి ఈజ్ ఈక్వల్ టెన్ దట్ ఇంప్లాయీస్ డి ఈజ్ ఈక్వల్ ఫైవ్. మనకు కామన్ డిఫరెన్స్ వాల్యూ తెలిసిపోయింది. నెక్స్ట్ సమీకరణం ఒక నుండి ఏ ప్లస్ త్రీ డి ఈజ్ ఈక్వల్ టు మనకు సెవెన్ ఉంది. ఇందులో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ డి వాల్యూ ఇన్ ఈక్వేషన్ వన్. ఏ ప్లస్ త్రీ ఇంటూ డి బదులు ఫైవ్ ఈజ్ ఈక్వల్ సెవెన్. ఏ ప్లస్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ సెవెన్. ఏ ఈజ్ ఈక్వల్ సెవెన్ మైనస్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎయిట్. చూడండి ఇక్కడ మైనస్ ఫైవ్ డి వచ్చింది, ఇక్కడ మైనస్ టెన్ వచ్చింది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే డి విలువ ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా సారీ ఫైవ్ టూ జా కదా ఫైవ్ టూ జా డి విలువ టూ డి విల్ వాల్యూ ఎంత టూ వచ్చేసింది. రెండు మూడు రెండులో ఆరు కాబట్టి ఆరులో ఆరుని ఏం చేయాలి ఏడు నుండి తీసాను కాబట్టి ఏడులో ఆరు పోతే ఒకటి ఏ వాల్యూ ఎంత వన్ డి వాల్యూ టూ. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలుసు డి వాల్యూ తెలుసు. తర్వాత మనకు ఎన్ స్క్వేర్ ఎన్ను సమ్ ఆఫ్ ద మనకు క్వశ్చన్ ఏమడిగిండు మొదటి ఎన్ పదాల మొత్తం అని అంటే ఎస్ఎన్ కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ డి ఈజ్ ఈక్వల్ టు అయినా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటుంది. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ బై టూ బ్రాకెట్ ఆఫ్ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. మనకు ఎన్ వాల్యూ ఎంతో తెలియదు కానీ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కావాలి. ఎన్ ఉన్న చోట ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా టూ ఇంటూ ఏ బదులు ఎంత వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బదులు టూ కాబట్టి టూను యథావిగా సబ్స్టిట్యూట్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎన్ బై టూ టూ ఇంటూ వన్ టూ ప్లస్ టూ రెండుతో ఇక్కడ మల్టిప్లై చేస్తే రెండు ఎన్ మైనస్ రెండు రెండు ఒకట్ల రెండు కాబట్టి ప్లస్ రెండు మైనస్ రెండు బోత్ ఆర్ క్యాన్సిల్డ్ అయినాయి. ఇక్కడ ఎన్ బై టూ మిగిలింది బ్రాకెట్లో ఏమైంది టూ ఇంటూ ఎన్
टू वन जा टू वन जा एन इंटू एन इज ईक्वल एन स्क्वायर अटे मन को मोदी रे समीकरण मन दी गुर्तपू एडव पदम नलब तुम नलब तुम रायचु सेवन स्क्वेर रायचु एडव पदमें एड स्क्वेर अदे विधा समीकरण रही मन को पदहे पदार मत टू ए नई रनबा तुम्हें पदहे पदार मतमेंटे एस एस सीन इज ईक्वल टू ए नई मन सीन स्क्वेर रायच सीन इंटू सीन का अदे विधा एनो पदार मतमेंटे ఇక్కడ n ఇంటూ n n స్క్వేర్స్ కాబట్టి ఒక అంక సైడ్లో 7 పదాల మొత్తం 49 అదే విధంగా 17 పదాల మొత్తం 289 అయితే n పదాల మొత్తమే అవుతుంది n స్క్వేర్ అవుతుంది 10 పదాల మొత్తం 100 20 పదాల మొత్తం 400 అయితే n స్క్వేర్ n పదాల మొత్తం కూడా n స్క్వేర్ అవుతుంది 50 పదాల మొత్తం 2500 అర్థమైంది కదా ఈ విధంగా మనం దీన్ని జనరలైజ్ చేసుకొని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓకే రైట్ నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లంలో ఏఎన్ క్రింది విధంగా నిర్వచింపబడితే ఏ1 ఏ2 డాష్ డాష్ ఏఎన్ అంక సైడ్ అవుతుందని చూపండి మరియు మొదటి 15 పదాల మొత్తమును కనుగొనండి ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం ఏఎన్ ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 4n ఇది ఎంత టర్మ్ ఇవ్వడం జరిగింది సామాన్య పదాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు సొల్యూషన్ ఏఎన్ ఎంత టర్మ్ ఏమిచ్చిండు 3 ప్లస్ 4n ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మనం నేచురల్ నెంబర్స్ 1 2 3 డాష్ తీసుకొని ఇందులో n విలువను సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే వరుస పదాలు వచ్చేస్తాయి ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయినా ఏ వన్ అంటే మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 7 వస్తుంది ఎన్ ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు ఏ 2 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చూడండి 3 ప్లస్ 4 ఇంటూ 2 3 ప్లస్ 4 2 జా 8 కాబట్టి 11 8కు 3 కలిపితే 11 n is equal to 3 అయినప్పుడు a 3 అవుతుంది 3 plus 4 of 3 is equal to 3 plus 4 3 is 12 కాబట్టి 15 అవుతుంది డిఫరెన్స్ తెలుస్తుంది మొదటి పదానికి రెండో పదానికి మొదటి పదానికి తేడా 2 మూడో పదానికి రెండో పదానికి తేడా 4 సారీ మొదటి పదానికి రెండో పదానికి మొదటి పదానికి తేడా 4 ఉంది అదేవిధంగా మూడో పదానికి రెండవ పదానికి తేడా ఎంత ఉంది 4 ఉంది కామన్ డిఫరెన్స్ 4 ఉంది కాబట్టి ప్రతి పదానికి 4 కలుపుకుంటూ పోతే దాని తర్వాత పదం వచ్చేస్తుంది దేర్ఫోర్ ఏఎన్ ప్లస్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 4n అనేది
ఒక అంక శ్రేణిని సూచిస్తుంది. చూడండి మనం సూచిస్తుందా లేదా, ఏమున్నాయి పదాలు? మొదటిది ఏడు, తర్వాతది పదకొండు, తర్వాత పదిహేను, డాష్ డాష్. ఇదే విధంగా ఇప్పుడు మనకు ఈ శ్రేణిలో పదిహేను పదాల మొత్తం ఎంతో కనుక్కోవాలి. ఏమడిగాడు? మొదటి పదిహేను పదాల మొత్తం అంటే ఈ శ్రేణిలో పదిహేను పదాల మొత్తం ఈజీపోటు ఎంత ఉంటుంది అంటే మనం ఎస్ ఫిఫ్టీన్ కావాలి. ఎస్ ఫిఫ్టీన్ సూత్రం ఏంది? ఎస్ఎన్ తెలుసు కదా, ఎస్ఎన్ సూత్రం. అంకజంలో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ బై టూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ, ఇది బ్రాకెట్లో ఈ విధంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎస్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ ఫిఫ్టీన్ బై టూ ఇన్ బ్రాకెట్లో ఏమి రాసాం, టూ ఏ. ఏ అంటే మొదటి పదం చూడండి, ఇది ఏ. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ సెవెన్. డి ఇక్కడ రాస్తున్నాం, డి ఈజ్ ఈక్వల్ ఏ టూ మైనస్ ఏ వన్ ప్రకారం లెవెన్ మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్. డి ఈజ్ ఈక్వల్ టు ఫోర్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ సెవెన్, డి ఈజ్ ఈక్వల్ టు ఫోర్. ఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత? ఫిఫ్టీన్. కాబట్టి టూ ఇంటూ ఏ బదులు సెవెన్ ప్లస్ ఎన్ మైనస్ వన్, ఫిఫ్టీన్ మైనస్ వన్ అంటే ఫోర్టీన్, డి అంటే నాలుగు. ఫిఫ్టీన్ బై టూ రెండేళ్ళ పద్నాలుగు ప్లస్ పద్నాలుగు పద్నాలుగు నాలుగు పదహారు, నాలుగు నాలుగు ఒకటి ఐదు యాభై ఆరు. పద్నాలుగు యాభై ఆరు కాకపోతే డెబ్బై కదా, డెబ్బై ఇంటూ ఇక్కడ ఫిఫ్టీన్ బై టూ ఉంది, టూ వంజా టూ థర్టీ ఫైవ్ అంటే పదిహేను ఇంటూ ముప్పై ఐదు. ఈ రెండింటిని మనం ప్రోడక్ట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ ఎస్ ఫిఫ్టీన్ ఎంతో తెలుస్తుంది. ప్యాండ్ ఎంతో రాయండి, లాస్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. ఇది రాశారు కదా, దేర్ఫోర్ మనకు ఎస్ ఫిఫ్టీన్ కాబట్టి ఎస్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, ఫిఫ్టీన్ ఇంటూ థర్టీ ఫైవ్. ఫిఫ్టీన్ ఫైవ్ జా సెవెంటీ ఫైవ్ సెవెన్, ఫిఫ్టీన్ త్రీ జా ఫార్టీ ఫైవ్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ టూ, ఫైవ్ ట్వంటీ ఫైవ్. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎస్ ఫిఫ్టీన్. ఓకే, అండర్స్టాండింగ్ అర్థమైంది కదా, రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇదే విధంగా మనం చేయవలసి ఉంటుంది. సెకండ్ బిట్ ఆరో బిట్లో మనకు రెండవ ప్రాబ్లం ఏ విధంగా ఉందో చూడండి. An is equal 9 minus 5n.
n is equal to 1, 2, 3, dash, dash, so on. ఇప్పుడు n is equal to 1 అయినప్పుడు మనకు a నేమ్ ఇచ్చిండు 9 minus 5 n. n is equal to 1 అయినా 9 minus 5 of 1 is equal to 9 minus 5 is equal to 4. n is equal to 2. That implies 9 minus 5 of 2 is equal to 9 minus 10 is equal to minus 1. అదేవిధంగా n is equal to 3 అయినప్పుడు థర్డ్ టర్మ్ 9 మైనస్ 5 ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ ఇది ఏ వన్ దట్ మీన్స్ ఏ త్రీ ఏ టూ దట్ అంతే కదా. నెక్స్ట్ 9 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ ఏ త్రీ. ఎంత వస్తుంది ఏ త్రీ అనేది? మైనస్ 6. 15లో 9 పోతే 5 గుండా 15, మైనస్ 15కు 9 యాడ్ చేస్తే మైనస్ 6. దట్ ఈజ్ ఈక్వల్ ఏ త్రీ. ఏ ఏ వన్ కామా ఏ టూ కామా ఏ త్రీ ఈజ్ ఈక్వల్ ఏ వన్ అంటే మనకు 4 వచ్చింది, ఏ టూ అంటే మైనస్ 1, ఏ త్రీ అంటే మైనస్ 6. మరి ఇది అంక సైడ్ అవుతుందా కాదా మనం మరి ఒకసారి మనం వెరిఫై చేయొచ్చు. డీఈజ్ కూడా కనుక్కుందాం. ఏ టూ మైనస్ ఏ వన్ డీ టూ ఈజ్ డీఈజ్ కూడా ఏ టూ మైనస్ ఏ టూ అంటే మైనస్ 1, మైనస్ ఆఫ్ ఏ వన్ అంటే 4, మైనస్ 1 మైనస్ 4 మైనస్ 5. అదేవిధంగా ఇంకో అవతల రెండు పదాలని కనుక్కుంటే ఏ త్రీ మైనస్ ఏ టూ ఈజ్ కూడా ఏ త్రీ అంటే మైనస్ 6, మైనస్ ఆఫ్ ఏ టూ అంటే మైనస్ 1. మైనస్ 6 మైనస్ మైనస్ ప్లస్ 1 కాబట్టి మైనస్ 6కు 1 యాడ్ చేస్తే మైనస్ 5. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? మైనస్ 5 వచ్చింది. కాబట్టి ఇది ఒక అంక సైడ్. ఇది అంక సైడే మనకు ఆల్ అవుతుంది కాబట్టి ఈ సైడ్లో మొదటి 15 పదాల మొత్తాన్ని కనుక్కోవాలి. ఇంతవరకు రాసుకోండి. ఇప్పుడు మనం ఎస్ 15 కనుక్కుందాం. ఎస్ 15 అంటే ఎన్ వాల్యూ వచ్చేసి 15, ఏ వాల్యూ వచ్చేసి మనకు సైడ్ ఏముంది 4, డి వాల్యూ వచ్చేసి మైనస్ 5. అయినా ఏం కనుక్కోవాలి? ఎస్ 15 ఈజ్ ఈక్వల్ అవ్వచ్చు. ఎస్ ఎన్ ఈజ్ ఈక్వల్ సూత్రం n by 2 of 2a plus n minus 1 into d ప్రకారం మనం ఈ శ్రేణిలో 15 పదాల మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు s 15 is equal 15 by 2 bracket of 2a, a అంటే 4, ఇదే కదా. నెక్స్ట్ ఎన్ మైనస్ 1, 15 మైనస్ 1 అంటే 14, డి అంటే మైనస్ 5. మైనస్ ఉన్నప్పుడు మనం బ్రాకెట్లో రాసుకోవడం మంచిది. ఇక్కడ 15 బై 2 ఇన్ బ్రాకెట్లో 2 4 జా 8 14 5ల ఇంటూ 14 ఇంటూ మైనస్ 5 14 5 70 మైనస్ 70 దట్ ఈజ్ ఈక్వల్ 15 బై 2 ఇంటూ 70లో మైనస్ 70కి ఎన్ని కలిపితే మైనస్ 62. రెండుతో క్యాన్సిలేషన్ చేస్తున్నా, రెండు ఒకట్ల రెండు మూడుల రెండు ఒకట్ల
ఎంత మిగిలింది? 15 × −31. ఇలా మైనస్ ఉంచండి, −31 ను 15తో మల్టిప్లై చేయాలి. 15 × 1 = 15, మైనస్ మైనస్ వస్తుంది కాబట్టి 15 × 45 + 1 = 46. ఈ శ్రేణిలో ఎస్ 15 వాల్యూ ఎంత వచ్చింది? −465 వచ్చింది. రైట్. Therefore, S15 = −465. ఓకే, ఇంతటితో ఈ క్లాస్ మనం ముగించుకుందాం. నెక్స్ట్ పీరియడ్లో ఇదే అభ్యాసంలో మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.